శాసనం గరరం అణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. కార్తీక మాసం శివ ప్రీతికరం. భారతీయ సంప్రదాయం ఇలాంటి కార్తీకంలోనే కాక మొత్తం అన్ని మాసాలలోనూ కూడా అమోఘమైన ఒక విశేషాన్ని తెలియజేస్తుంది. కనిపించే ప్రతి వస్తువు కూడా దైవ స్వరూపంగానే భావించవలసింది అంటుంది. అందుకనే భూమిని చూస్తూ ధరణిదేవి అంటాం, భూమాత అంటాం. పంచభూతాల్లో రెండవదైనటువంటి అప్పో నీటిని చూసి గంగమ్మ తల్లి అంటాం. అలాగే తేజస్సు ఏ ఆకాశంలో సూర్యుడు ఉంటాడో ఆయన సూర్య భగవానుడు అని నమస్కరిస్తాం. పంచభూతాల్లో నాలుగవదైనటువంటి వాయువుని చూసి వాయుదేవుడు అంటాం. ఆకాశాన్ని ఆకాశరాజు అని పిలుస్తాం. సర్వదేవతలు ఉండేది ఆకాశమే అని పిలుస్తాం. చెట్టు కనిపిస్తే వేప చెట్టుని లక్ష్మీదేవి అంటాం. అశ్వత్థ వృక్షాన్ని చూసి అశ్వత్థ సర్వవృక్షాణాం భగవంతుడు తనకు తానుగా నేను రావి చెట్టుని అని చెప్పాడు. కాబట్టి రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం అని అంటాం. ఇలా కనిపించేటటువంటి ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి గుట్ట అన్నీ కూడా భగవత్ స్వరూపం కలిగిన వాటిగానే భావిస్తూ భగవంతుడనే భావిస్తాం. అలా భావించేటటువంటి వాటిలో ఆ పావు ఏదుందో సర్పం దాన్ని కూడా భగవంతుడిగానే భావిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం. అటువంటి నాగుల పేరిట ఏర్పాటు చేయబడ్డటువంటి చతుర్థి సంస్కృతంలో అయితే ఆ పండుగ పేరు నాగ చతుర్థి, తెలుగులో అయినట్లయితే నాగుల చవితి. ఆ పాము మాకు భగవంతుడు అనే అభిప్రాయంతో చక్కగా పూజించవలసిన, పూజించదగిన రోజు నాగుల చవితి. కార్తీక మాసం రాగానే శుద్ధపక్షంలో నాలుగవ రోజున, నాలుగవ తిథి ఉండేటటువంటి రోజున కార్తీక శుద్ధ చతుర్థి అంటే కార్తీక మాసంలో శుద్ధపక్షంలో చవితి రోజున వస్తుంది నాగుల చవితి. ఆ రోజున ఏం చేయాలి, ఏమిటి చేయాలి, నాగుల్ని ఎందుకు పూజించాలి, దాంట్లో అర్థం ఏంటి ఆలోచించాలి. నిజంగా పాము అనేది లేకపోయినట్లయితే, పాము పొలాల్లో అంటూ తిరక్కపోయినట్లయితే పంట దిగుబడి తక్కువగా వస్తుందనే యథార్థాన్ని ప్రాచీనులు గుర్తించారు. ఇది చాలా నిజమైనటువంటి మాట, చాలా మంది గమనించినటువంటి సత్యం కూడా. ముఖ్యంగా పాము, ఆడుపాము ఈ రెండు అలా పొలాల్లో తిరుగుతూ ఉంటే ఆ రెంటిలో కూడా ఆడుపాము అలా విడిచేటటువంటి ఋతుస్రావం ఏదైతే ఉందో అది విష క్రిములని, చాలా క్రిములని చంపి పంట నష్టం లేకుండా చూస్తూ ఉంటుంది. అబ్బో మా పొలంలో పాము వచ్చింది అనద్దు, పొలంలో పాము వచ్చింది ఆనందం అని అనుకోండి. ఎంత గొప్ప మాట. రెండు, ఏ పాము మనకు కనిపిస్తోందో అది కేవలం విష సర్పంగా భావించడం కాకుండా యోగ మార్గం ప్రకారం శరీరానికి సంబంధించినటువంటిదిగా, శరీరపు కోరిక ఉన్నటువంటిదిగా కూడా తెలియచేస్తారు. ఈ అంశాన్ని వివరంగా మనం అనుకుందాం. మనమంతది వ్యావసాయిక దేశం అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతికేటటువంటి జనం ఉన్నటువంటి ప్రదేశం. ఇళ్లలో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా తమ భర్తలు కర్షకులైతే అంటే రైతులైతే అలా తెల్లవారుజామున, రాత్రి, మధ్యాహ్నము, సాయంత్రం ఈ వేళ ఆ వేళ అనకుండా పాములు తిరిగేటటువంటి ఆ పొలాల్లోకి వెళ్ళాలంటే ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు అయ్యో నా భర్త అలా పెడుతున్నాడు ఏమైపోతాడో, పాములు తిరిగేటటువంటి ప్రదేశం కదా, నల్ల రేగడి నేలలో ఉండే ఆ సువాసనని బాగా ఇష్టపడేటటువంటి పాములు ఎక్కువ సంఖ్యలో తిరిగితే ఈయన పెడితే ఏం జరుగుతుందో, ఆయన మీద ఆధారపడ్డ మా కుటుంబం ఏమైపోతుందో అని భయపడి
ఆ రైతుల్ని ఆపేయకుండా ప్రాచీనులు బాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు కాబట్టి ఇంట్లో ఉండే గృహిణులకి అలాగే వాళ్ళకి భర్తలైనటువంటి రైతులకి భయం లేకుండా ఉండేందుకు లౌకికంగా నాగ పూజను దాన్ని ప్రవేశపెట్టారు. ఇది లౌకికం చెప్తున్నా. ఎప్పుడైతే భార్య ఇంట్లో ఆ పాము పడగని స్వయంగా ఏర్పాటు చేసి ఏదో ఒక లోహంతోనో లేదా చిత్రమో లేక ప్రతిమో ఏదో ఏర్పాటు చేసుకుని నాగ పూజని చేస్తుంటే గమనించిన భర్త, మన ఆమె నాగ పూజ చేస్తోంది కాబట్టి నాకు పాముల వల్ల ఏ విధమైనటువంటి భయము ఉండగలిగేటటువంటి ధైర్యాన్ని కలిగి ఆయన పొలానికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. నా భర్త ఆ పొలానికి వెళ్ళేటటువంటి సందర్భంలో నిరంతరం రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం అనే భేదం లేకుండా వెళ్ళేటటువంటి కాలంలో పాము వల్ల ఏ ఇబ్బంది కలగదు, నేను పూజిస్తున్నాను కాబట్టి అనే ధైర్యం ఆ గృహిణికి వస్తుంది. ఇది మానసికమైనటువంటి వైద్యానికి సంబంధించిన లౌకికమైన విశేషం మొదలది. ఇది మాత్రమే కాదు, ఇక్కడి నుంచి ఇంకొక అడుగు లోపలికి దిగి చూద్దాం. ఏదైనా నదిలో స్నానం చేయాలి అంటే నదిలో ఉండేటటువంటి ఆ స్నానానికి సంబంధించిన రేవుంటే ఒక్కొక్క మెట్టు దిగినట్టుగా మొదటి మెట్టు మీద నిలబడి ఈ లౌకిక విశేషం ఆలోచించాం. ఇంకొక అడుగు లోపలికి దిగుదాం. ఏ పాములు పొలం నిండుగా సంచరిస్తూ ఉంటాయో ఆ పొలం చక్కగా పండేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకని, ఒక ఎలక ఏదైతే ఉందో అది దాదాపు 2 బస్తాల ధాన్యాన్ని తినేసేస్తుంది. ఆ వచ్చేటటువంటి సస్యాలని పళ్ళతో కొరికేసి పాడు చేస్తుంది అని వ్యవసాయ శాస్త్రం మనకి తెలియజేసే సత్యం. పాము కానీ అక్కడ ఉన్నట్టయితే, పాము సంచరిస్తూ ఉన్నట్టయితే పూర్తిగా కన్నం లోపలికి వెళ్ళి ఎక్కడ ఎలకుందో దాన్ని పట్టి తిని వ్యవసాయదారుడు రైతు అయినటువంటి వ్యక్తికి ఏ విధమైన పంట దిగుబడికి నష్టం లేకుండా చేస్తోంది. లౌకికంగానే ఇది కూడా భగవంతుడు చాలా తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి 84 లక్షల జీవరాశులను సృష్టించినటువంటి ఆ మహావిష్ణువు 84 లక్షల జీవరాశులకి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి అని స్వయంగా ఎలుకలకి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు, ఎలుకలని ఆహారంగా సర్పాలకు ఏర్పాటు చేశాడు. ఇది ఇంతవరకు లౌకికం చెప్పుకున్నాం అని అనుకుందాం. ఈ మీదట మరొక అడుగు దిగి ఆలోచిద్దాం. ఏ ఎలుకలను సంహరించడం కోసం పాములున్నాయో ఆ పాములు మనకి విశేషమైనటువంటి లాభాన్ని చేస్తాయి. యోగ మార్గం ప్రకారం ఆలోచిస్తే పడగ ఎత్తినటువంటి పాము ఏదైతే ఉందో ఆ పాము ఇలా బాసింపెట్టి వేసి కూర్చున్నటువంటి వ్యక్తి శరీరానికి స్వచ్ఛమైన స్పష్టమైన ప్రతిబింబపు సంకేతం. వ్యక్తి కూర్చున్నటువంటి ఏ ఈ భాగం ఉందో అది నేల మీద వ్యక్తి కూర్చున్నప్పుడు ఈ శరీరం నేల మీద ఎక్కడ ఆనుతోందో అది మూలాధార చక్రానికి సంకేతం. పాము ఎలా చుట్టలు వేసి కూర్చుంటుందో ఆ చుట్టలు ఈ నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క శరీరపు అడుగు భాగానికి సరైనటువంటి సంకేతం. అక్కడి నుంచి ఇలా ఎత్తినటువంటి ఏ వెన్నుపాము అయితే ఉందో అది పాము యొక్క ఎత్తినటువంటి శరీరానికి సంకేతం. ఈ తల ఏదైతే ఉందో పాము ఎత్తినటువంటి పడగకి స్వచ్ఛమైనటువంటి సంకేతం. ఇలా పడగని ఎత్తి పాము ఉన్నటువంటి సందర్భంలో పాముకి ఆహారాన్ని పెట్టాలి అంటే ఆహారం అనే దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని పంపించే ఆ చోటు నోరు ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కానీ పాముకి ఆహారాన్ని అందిస్తే శరీరం నిండుగా ఆహారం విడుతుంది అనేది మనకి తెలిసినటువంటి సత్యం. అందుకని ప్రాచీనులు ఆలోచించి అక్కడ పాముకి పాలు పోయడం అనేటటువంటి వంకర్తో ఓ వ్యక్తి నీకు కూడా ఇక్కడి నుండి అమోఘమైనటువంటి క్షీరం పాలని పోస్తున్నాం అని తెలియజేస్తారు. వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి పాలు పోస్తావా కాదు, వ్యక్తిని కూర్చోబెట్టి పాలు పోయడం కాదు, పాలు జ్ఞానానికి సంకేతం. కాబట్టి ఓ వ్యక్తి నీ శరీరం అంతా విషమయమై సాక్షాత్తు పాముకి సరైనటువంటి ప్రతిబింబంగా కనిపిస్తోంది. పాము లక్షణం ఏమిటి?
ఎవ్వరికి కనిపించకుండా అలా ఎండినటువంటి ఆకులు అడవిని పరిగెత్తుతూ ఉన్నాడు. దుర్మార్గుడైనటువంటి వాడు, నీచమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు కనిపించకుండా అలా పారిపోతుంటాడు, వెళ్ళిపోతుంటాడు. వాడే నిజమైనటువంటి దుర్మార్గాన్ని చేసేటటువంటి వాడు. పాముకి ఎలా అయితే రెండు నాలుకలు ఉంటాయో వీడికి కూడా రెండు విధాలుగా మాట్లాడేటటువంటి లక్షణం ఉంటుంది. ఇటు పక్క ఇటు, అటు పక్క అటు. అధికారి దగ్గర ఒక మాట, కింది వారి దగ్గర ఒక మాట. నేను ఇద్దరిని కలవనీయకుండా చేయడం వాడి ప్రత్యేకత. మూడవది, పాము ఎలాగైతే ఎదుటివాడిని గట్టిగా కాటు వేశాక ఆ కాటు దెబ్బ తిన్నటువంటి వాడు మెలికలు తిరిగిపోతూ బాధని అనుభవిస్తూ ఉంటాడో వాడిని చూసి ఏమాత్రము జారి పడకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోతుంది. అలాగే ఏ వ్యక్తి మనకి అపకారాన్ని చేశాడో ఆ అపకారం కారణంగా మనందరం ఎలా వణికిపోయి విపరీతమైన దుఃఖాన్ని, మనోవేదనని పొందుతూ ఉంటామో అలాంటి సందర్భంలో మనని ఆ నీచుడు దుర్మార్గుడు చూసి తనకి ఏమీ తెలియనట్లుగానే ఉంటూ అలా చల్లగా జారిపోతాడు. పాము ఎలాగైతే ప్రతి నెలకి ఒక్కసారి కుబుసాన్ని విడుస్తుందో అలా ఇలా ఎవరికో ఒకరికి అపకారాన్ని చేసేటటువంటి సర్ప లక్షణం కలిగిన వ్యక్తి కూడా ఒకసారి ఏదో వాడికి బాధ కలిగినప్పుడు, లేక అనారోగ్యం కలిగినప్పుడు, మరణ ఆసన్న స్థితి కలిగినప్పుడు, లేక ఏదైనా వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందిలో గురైనప్పుడు పాము ఎలా అయితే నెలకి ఒక్కసారి కుబుసాన్ని విడవడం కోసమని కళ్ళ మీద కూడా కుబుసం బాగా ఉండే కారణంగా కనిపించకుండా ఉంటుందో అలాంటి సందర్భంలో ఆ రెండు చెట్ల నడుమన తన తలని దూర్చి ఇలా ఇలా గట్టిగా మెలిపి 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 మెల్లగా ఆ కుబుసం నుంచి బయటికి రావడానికి చాలా శ్రమిస్తుంది. ఎప్పుడైతే ఈ ముఖం మీద ఉండేటటువంటి కుబుసం కాస్త చిక్కిపోయిందో అప్పుడు పాము ఇవతలికి వస్తుంది. ఆ తలని రెండు చెట్ల నడుమ పెట్టి కుబుసాన్ని విడవబోయే ముందు ఆ బాధకి తట్టుకోలేనటువంటి పాము ఇంకా ఎవరిని కాటేయకూడదు, ఎవరికి విషమిక్కేలా చేయకూడదు, ఎవరికి అపకారాన్ని చేయకూడదు, ఈ బతుకు నుంచి నేను ఇవతలికి వచ్చి ఈ కష్టం నుండి బయటపడితే చాలని అనేక పర్యాయాలు అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ కుబుసం కాస్త వీడిపోయిన తర్వాత పాము ఇవతలికి వస్తుందో మళ్ళీ బుష్మని లేచి ఒక్కసారి ఎవడు కనిపిస్తాడు కాటు వేద్దాం అని చూస్తుంది. దుర్మార్గుని లక్షణం కూడా అదే. వాడు ఇబ్బందిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఎవరో ఒకరు తన మీద దాడి చేసినప్పుడు ఇంకెవ్వరికి అపకారాన్ని చేయకూడదు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ తనకి ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యం స్వస్థతకి వస్తుందో, అలాగే దాడి మొదలైనటువంటి వాటిని వాడు నెల్లగా మర్చిపోతాడో, అప్పుడు వెంటనే మళ్ళీ వాడి సహజ లక్షణంతో ఎవరికి అపకారాన్ని చేద్దామా అని చూస్తూ ఉంటాడు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతునికి సంబంధించిన ధ్వజస్తంభం మీద కార్యమర్దనం అనేటటువంటి ఆ దృశ్యాన్ని మూడు చోట్ల మనం చూడొచ్చు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ప్రతి వ్యక్తి కూడా పాముకి సరైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడే. అంకేత ఏం చేయాలి? ఓ పాము, నీకు జ్ఞానం అనేటటువంటి క్షీరాన్ని పైన పోస్తాను. ఈ జ్ఞానం అనేటటువంటి పాలని నీ శరీరంలో పోస్తే, ఈ శరీరం నిండుగా జ్ఞానం అనేది వస్తే ఒకరికి అపకారాన్ని చేయకూడదు. అపకారాన్ని చేసి వాడు బాధపడుతూ ఉంటే అలా చూడడం సరైనటువంటిది కాదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కానీ రక్షించినట్లయితే ఆ రక్షింపబడ్డ ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఇలాంటి అధర్మాలను నువ్వు చెయ్యకు అనేటటువంటి విషయం ఎవరికి వారికి బోధపడుతుంది. కాబట్టి నాగుల చవితి రోజున ఈ శరీరం ఏ పుట్టతో సమానమో ఆ పుట్ట దగ్గరికి వెళుతుంది గృహిణి. పుట్ట అంటే ఏదో కాదు, పుట్ట అంటే వ్యక్తి కూర్చున్నటువంటి శరీరానికి సంకేతం. పుట్టను ఒకసారి చూడండి, నేల మీద అలా గుండ్రగా విస్తరించి కనిపిస్తుంది. పైకి వెళ్ళగా 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 అలా సన్నగా కనిపిస్తుంది. మనం కూడా బాసిన పెట్టి వేసి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పుట్టలానే ఉంటాం. పుట్టకి అనేక విధములైనటువంటి రంధ్రాలు ఉంటాయి. మనకు కూడా నవ రంధ్రాలు ఉన్నాయి. ఈ రెండు కళ్ళు రెండు రంధ్రాలు, రెండు ముక్కులు రెండు రంధ్రాలు,
ఇదిగో ఈ కనిపించే నోరు ఒక రంధ్రం, ఈ రెండు చెవులు రెండు రంధ్రాలు, అలాగే విసర్జిక అవయవాలు రెండు రెండు రంధ్రాలు, ఇలా మొత్తం నవ రంధ్రాలతో కూడినటువంటిది మన శరీరం. పుట్ట కూడా అలాగే ఉంటుంది రంధ్రాలతో. ఆ పుట్టని పాము లోపల కలిగి ఉన్నప్పటికీ పుట్టని పాము పెట్టల, పుట్టని పెట్టింది చీమలు. చీమ తన నోటి నుండి వచ్చినటువంటి లాలాజలాన్ని ప్రతి మట్టి కణానికి పెట్టి మట్టి కణాన్ని మట్టి కణాన్ని మట్టి కణాన్ని తన లాలాజలం జిగులుతో ఉండే దాంతో ఏర్పాటు చేసి ఎండకి ఎండిపోకుండా, వానకి తడిసిపోకుండా, పెద్దగారికి చెదిరిపోకుండా ఉండేలా గట్టిగా కట్టింది. అలాగే మన తల్లి తండ్రి ఈ పుట్టని మనకి ఏర్పాటు చేసి పెట్టారు. మనం ఈ శరీరాన్ని మనకి మనంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళం కాదు, మన తల్లి తండ్రి మన ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తే ఈ పుట్టలాటి శరీరంలో మనం జీవరూపంలో అలా ప్రవేశించి ఈ పుట్టని అబోలోపల బాగుంది అనేటటువంటి అభిప్రాయం కలగ చేసేలాగా మనం ఉంటున్నాం. ఆలోచించి చూడండి, పెద్ద వర్షం కురిసినప్పటికీ కూడా పుట్ట ఏమీ కాదు, పక్కనుండేటటువంటి మట్టి గుట్టలు మాత్రం అలా తడిసి తడిసి అలా ప్రవహించి వెళ్ళిపోతాయి, పుట్ట మాత్రం ఏమాత్రం చెదరదు. మన తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఏ శరీరం ఉందో అది కష్టానికి సుఖానికి ఇంకా ఇతరమైనటువంటి వాటికి తట్టుకుని నిలిచేలా అంత గట్టిగా ఇచ్చారు ఈ శరీరాన్ని. ఈ యథార్థాన్ని అంతటినీ గమనిస్తూ నాగుల చవితి రోజులు పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తూ, ఆ పుట్ట ఎవరో కాదు నా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరమే, ఆ ఉండే కన్నారేవో కాదు నాకున్నటువంటి నవరంధ్రాలే, ఆ పైనుండి పోసేటటువంటి పాలు పాముకి పోసే పాలు మాత్రం కాదు, నా ఈ బ్రహ్మరంధ్రం నుండి పోసుకునేటటువంటి జ్ఞానక్షీరం, కాబట్టి నేను ఎప్పుడూ ఎవరికి అపకారాన్ని చేయకూడదు, ఇంతకుముందు ఈ రహస్యం తెలియక ఎవరికైనా అపకారాన్ని కానీ చేసుంటే ఇక నేను చేయకూడదు అనే అభిప్రాయానికి వచ్చి చక్కగా ఈ జ్ఞానక్షీరాన్ని అంటే జ్ఞానం అనేటువంటి పాలని ఈ తలనిండుగా పోసుకుని ఈ శరీరం అంతా కూడా జ్ఞానమయాన్ని చేసుకోవాలి అనేది నాగుల చరిత్రలోని పరమార్థం. ఇంకో విశేషం కూడా ఉంది, నాగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంకేతం అయితే శుద్ధ చరిచట్టునమే శుద్ధ చతుర్థి అంటే అమావాస్య వెళ్ళగా వచ్చేటటువంటి నాలుగవ రోజు వినాయకునికి ప్రీతికరమైనటువంటి తిథి. అంటే నాగ చతుర్థి రోజున నాగుల చవితి రోజున అంటే వినాయకునికి ఇష్టకరమైనటువంటి రోజున ఏ సుబ్రహ్మణ్యేశ్వరుని మనం ఆరాధిస్తున్నామో ఆ రోజున శంకరుని గుర్తులైనటువంటి పార్వతీ గుర్తులైనటువంటి వినాయకుడిని, వినాయకునితో పాటు కుమారస్వామిని ఆరాధిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుందనేది కూడా దీంట్లో కనిపించే రహస్యం. ఏ పాములన్నీ కూడా చూడలేవో దీపాన్ని, ఆ కారణంగా ప్రమిదలో ఇక్కడ దీపాన్ని పెట్టకూడదని లౌకికంగా కనిపించేటువంటి విశేషం. కానీ నిజానికి మాత్రం పుట్ట దగ్గర ఆ జ్యోతిని వెలిగించడం నేరమైనటువంటి విషయం కానీ కాదు. బాగా ఆలోచించి చూడాలి, నిజంగా పాము కాని పుట్టలో ఉంటే ఎవరైనా పోస్తారా పాలని? పోయరుగా. మరి పాము లేనప్పుడు పుట్టలో పాలు పోయడం ఎందుకు, ఏం ప్రయోజనం? కాబట్టి పాముల పుట్టలో పాముకి ఇష్టమైనటువంటి పాలని పోస్తున్న వంకతో మనం మన బ్రహ్మరంధ్రం ద్వారా జ్ఞానక్షీరాన్ని స్వయంగా శరీరంలోనికి పోసుకోవాలనేది దాంట్లో కనిపించేటటువంటి అంతరార్థమనే యథార్థాన్ని మనం గ్రహించుకోగలగాలి. మరో విశేషం కూడా ఉంది, మనం పాముకి పాలు పోయడం అని అనుకుంటున్నాం కానీ పాము నిజంగా పాలని తాగదు, పాముకి పాలు ఇష్టం కాదు. పాముకి పాలని పోస్తున్న వంకతో జ్ఞానక్షీరాన్ని మాత్రమే మనకి మనం పోసుకోవాలి అనేది మాత్రమే గ్రహించుకోవాలి. నిజమైనటువంటి విశేషం మరొకటి ఉంది, ఏది ప్రాచీనులు చెప్పినా చెప్పినటువంటి దాంట్లో ఆధ్యాత్మిక విశేషంతో పాటు లౌకిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. శరద్ వసంత నామానో ప్రాణినాం యమదంస్తికో. ఎక్కువ అనారోగ్యం మరింత పరిమాణంలో వ్యక్తికి కలిగించేటటువంటి ఋతువులు రెండే రెండు, ఒకటి శరద్ ఋతువు, రెండవది వసంత ఋతువు.
సంవత్సరాల తలుపు తెరుచుకోగానే ఏ ఉగాది వస్తుందో ఆ చైత్ర వైశాఖాలు రెండు ఉన్నాయో ఆ వసంత ఋతువులో వ్యాధుల సంఖ్య పెరుగుతుంది, అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కలుగుతుంది. అలాగే రెండవది శరత్, ఇప్పుడు జరుగుతున్నటువంటిది శరత్కాలం. ఆశ్రయ కార్తీకాలు రెంటినీ కలిపి శరద్ ఋతువు ఉంటుంది. కార్తీకాన్ని కార్తీకం అని ఎంత అంటే అంత చదువు రానివాడు అని అర్థం, కార్తీకము అని అనాలి. అంచేత ఏ కార్తీక మాసం ఉందో ఈ మాసం, దీని వెనుకదైనటువంటి ఆశ్చర్యుజ మాసం, ఈ రెండూ కూడా వ్యక్తులకి వ్యాధిని కలిగించేటటువంటి మాసాలు. అందుకని ప్రాచీనుడు ఆలోచించి నాగుల చవితి అనేటటువంటి ఈ పండుగ రోజున అబో ఆ పాముకి ఎంత ఇష్టమో తెలిసినా చిమ్మిలి చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి అని అన్నారు. ఎక్కడైనా పాము కనిపిస్తే లేదా పాములు పట్టేటటువంటి వాడిగా వస్తే నువ్వులని అలాగే బెల్లాన్ని కలిపినటువంటి చిమ్మిలిని దానికి బెట్టని తింటుందేమో తినదు. అంటే ఏమిటర్థం? ఆ చిమ్మిలిని నైవేద్యాన్ని పెడుతూ పాముకి ఇష్టం అనేటటువంటి అభిప్రాయాన్ని మనకి కలిగిస్తూ ఓ వ్యక్తి వ్యాధి వచ్చే అవకాశం ఉందిరా ఈ మాసంలో, చలితో పాటు మంచు కూడా నిదానంగా చిరుమంచు వస్తూ ఉంటుంది కాబట్టి దాని వల్ల కలిగేటటువంటి వ్యాధిని తొలగించుకోవాలి, రాబోయే వ్యాధిని తొలగించుకోవాలి అని అంటే నువ్వు చిమ్మిలిని తినరా, అదిగో పాముకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నైవేద్యాన్ని పెట్టిన వంకతో అని చెప్పారంటే ఎన్ని కోట్ల నమస్కారాలని ప్రాచీన ఋషులకి మనం చేస్తే ఆ రుణాన్ని మనం తీర్చుకోగలం ఆలోచిస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది. ఇప్పటికి లౌకిక విశేషాన్ని విన్నాం, దానికంటే మరొక విశేషాన్ని విన్నాం, అతిలౌకిక విషయాన్ని, ఆధ్యాత్మిక విశేషాన్ని, శరీరం అంతా కూడా పాములాగా ఉండేటటువంటిదని యోగ సాధన రహస్యాన్ని విన్నాం, నాలుగవది ఆరోగ్య రహస్యాన్ని విన్నాం, మరో ఆరోగ్య రహస్యాన్ని కూడా ఈ నాగుల చవితి సందర్భంగా తెలుసుకుందాం. అంతా అయిపోయిన తర్వాత పుట్టమన్ను చెవికి పెట్టుకోవాలా అని చెప్పి ఈ చెవి కింది భాగంలో ఈ చెవి క్రింది భాగంలో పెట్టిస్తుంది, ప్రత్యేకంగా కలిపి పెడుతుంది తల్లి పిల్లలకి. మృతికా స్నానం అని ఉంటుంది ఆయుర్వేదంలో. ఆ మట్టిని స్వయంగా తీసుకుని ఒళ్ళంతా కానీ రాసుకుంటే చాలా ధైర్యంగా సప్రమాణంగా చెప్తున్నాను, సూర్యాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులు కూడా తొలగి తీరుతాయి. ప్రాచీనుడు అమోఘమైనటువంటి వైద్య విశేషాన్ని, దేవతలకి సంబంధించినటువంటి పండుగలను చేసేటటువంటి నైవేద్యాలను పెట్టేటటువంటి ఈ సంప్రదాయాల్లో దాచి మనకి చెప్పారంటే ఎంత అదృష్టవంతులం. పాటించకపోవడం కారణంగా మనం దురదృష్టవంతులం తప్ప పాటించడం అనేది చేస్తే ఎంత అదృష్టవంతులం. వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే రాదో గమనించుకుంటే అంత ఆనందం కలుగుతుంది మనకి. నాగ చతుర్థి రోజున మరో విశేషాన్ని కూడా చేస్తారు. ఏ నువ్వుల నూనె ఉందో దానితో మాత్రమే దీపాన్ని పెట్టాలి. మట్టి ప్రమిద అంటే ఎక్కడో లేదు, ఈ శరీరమే మట్టి ప్రమిద. దాంట్లో పోసే నువ్వుల నూనె అంటే సరిగ్గా శరీరానికి నువ్వుల నూనెను రాసినట్టయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు వచ్చే అవకాశం ఉండనే ఉండవు. ఇంకాస్త కీళ్ళ నొప్పులు అవి ఉన్నట్లయితే నూనెని కాస్త వేడి చేసి, వేడి చేసినటువంటి నూనెని కానీ రాసుకున్నట్టయితే మట్టి ప్రమిదలో ఆ నువ్వుల నూనెని వేసి దీపాన్ని పెట్టినప్పుడు అలా కొద్దిగా అవుతుంది కదా వేడిమి. ఆ వేడిమి కలిగినటువంటి దీపాన్ని కానీ పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టే దీపం వేరు, లౌకికంగా వైద్య విధానం కోసం పెట్టినటువంటి ఆ నువ్వుల నూనెని కానీ రాసుకున్నట్లయితే శరీరంలో ఉండే నొప్పులన్నీ తొలగుతాయని చెప్పారంటే ప్రాచుర్యులు ఎన్ని రహస్యాలకి సమాహారం మనకి నాగుల చవికి అవుతుందో బాగా ఆలోచించుకోగలగాలి. చక్కనైనటువంటి చలి, చిరుమంచు వచ్చేటటువంటి ఈ కాలంలో చిమ్మిల్ని ఆ ఒక్కరోజున నాగుల చవితి రోజున మాత్రమే నివేదనని పెట్టేయడం కాకుండా రోజు చిన్న ఉసిరికాయ అంత కానీ తింటూ ఉన్నట్టయితే, ఏది కార్తీకం చివరి రోజు వరకు కానీ తింటూ ఉన్నట్టయితే ఏ విధమైన శీతపైత్య వ్యాధులు కానీ, ఉబ్బసం కానీ, శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి వ్యాధులు కానీ రావు 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 అనేది యథార్థం. కాబట్టి లౌకిక విశేషం, అతిలౌకిక విశేషం, ఆరోగ్య రహస్యం, యోగ రహస్యం, ఇన్ని విశేషాలు కనిపిస్తూ ఉంటే ఇంతటి చక్కనైనటువంటి నాగుల చవితిని
చేసుకోకుండా మెల్లిగా ఇది పండుగ కాదన్నట్టుగా తొలగించి చేసుకోవడం ఎంత అవివేకమో గమనించుకోవాలి. ఇటు పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అటు పక్క వినాయకుడిని ఆరాధిస్తాం. ఎందుకని, శుద్ధ చవితి రోజున, శుద్ధ చతుర్థి రోజున వినాయకుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి, అదే రోజున సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ స్కంద పూర్వజ వినాయకుని 16 నామాల్లో స్కంద పూర్వజ అని పేరు. స్కందుడంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానాన్ని ఇస్తాడు. సంతానాన్ని ఇవ్వాలంటే నేరుగా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం కాదురా. స్కంద పూర్వజ, మా అన్నైనటువంటి వినాయకుడిని ప్రార్థించి నన్ను గాని పూజిస్తే నీకు సంతానాన్ని కలగజేస్తాను అన్నాడు. మరో అమోఘమైన విశేషం ఏమిటంటే, కార్తీక మాసం గర్భధారణని కలిగించేటటువంటి మాసం. ఎక్కువ మందికి సంతానం కలిగేటటువంటి గర్భధారణ ఫలదీకరణ చింతించేటటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి, ఆ పుట్టకి సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఇటు శుద్ధ చతుర్థి రోజున వినాయకుడిని, అదే రోజున నాగుల చవితిని అంటే ఈ కుమారస్వామిని చేస్తూ మంచి సంతానాన్ని పొందండి అనేందుకు కూడా ఈ పండుగ మనకి తోడ్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ సంతాన భాగ్యం కలగాలని, ఇప్పటికే మీరు సంతానవంతులై అక్కర్లేదు అనుకున్నట్లయితే వంశాభివృద్ధి కలగాలని, వారందరూ సత్ సంతానంగా ఉండి నిత్యము కూడా దైవ విధానాన్ని పాటించేవారు అవుతూ ఆస్తిక భావంతో ఉండాలని కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ.